కీర్తన గ్రంథం యొక్క పరిచయము. ఈ మొదటి సెషన్లో కీర్తన గ్రంథము యొక్క పరిచయ భాగాన్ని మనం చూద్దాం. సామ్స్ కనెక్టింగ్ అవర్ హార్ట్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్. నిజమే, కీర్తన గ్రంథం అనేది మన హృదయాన్ని దేవుని హృదయానికి అతి సమీపంగా తీసుకొస్తా ఉందని ఒక దైవజనుడు సెలవిచ్చాడు. కీర్తన గ్రంథం అనేది బైబిల్లో అతి పెద్ద పుస్తకంగా 150 అధ్యాయాలు కలిగినటువంటి ఆ యొక్క లాంగెస్ట్ బుక్గా మనం చూస్తూ ఉన్నాం. నూతన నిబంధనలో ఎక్కువగా కోట్ చేయబడినటువంటి ఓల్డ్ టెస్టమెంట్ బుక్ కీర్తన గ్రంథం. కీర్తన గ్రంథం అనేది విశ్వాసులు ఎక్కువగా చదివేటట్టుగాను, ఎక్కువగా సంఘాల్లో బోధించబడేదిగాను, మనం ఎక్కువగా మెమరైజ్ చేసేటటువంటిగాను, ఈజీ టు రిమెంబర్, ఈజీ టు మెమరైజ్గా కీర్తన గ్రంథం ఉంటా ఉంది. కీర్తన గ్రంథం అనేది హెబ్రీల యొక్క పాటల పుస్తకం, హిమ్ బుక్గా మనం చూస్తాం. దాని యొక్క మూల భాషలో బుక్ ఆఫ్ ప్రైజెస్ అని వాళ్ళు పిలుస్తారు. కీర్తన గ్రంథములో అన్ని రకాలైనటువంటి కీర్తనలు మనం చూస్తాం. సమ్మిళితమైనటువంటి కీర్తనలు ఇవన్నీ, పర్సనల్ వ్యక్తిగతమైనటువంటివి, దైవభక్తికి సంబంధించినటువంటి డివోషనల్, చారిత్రాత్మకమైనటువంటివి, అంతేకాకుండా ప్రవచనాత్మకమైన, న్యాచురల్, నేషనల్, కాంగ్రిగేషనల్, అన్ని రకాలైనటువంటి కీర్తనలు ఈ యొక్క 150 కీర్తనల గ్రంథములో 5 పుస్తకాలుగా మనము సమ్మిళితంగా మనం చూస్తాం. అంతేకాకుండా మార్టిన్ లూథర్ అనేటువంటి దైవజనుడు ఏమన్నాడంటే, కీర్తన గ్రంథం అనేది బైబుల్ విత్ ఇన్ ద బైబుల్, మినీ బైబుల్ అని సెలవిచ్చాడు. బైబుల్లోనే ఒక చిన్న బైబుల్ లాంటిదని, ఎందుకంటే ఇట్ కవర్స్ ఫ్రమ్ కవర్ టు కవర్ ఆఫ్ ద బైబుల్. బైబుల్ మొదటి నుంచి ఆది నుంచి చివరి వరకు ఉన్నటువంటి సారాంశం అంతా కీర్తన గ్రంథంలో మనం చూడొచ్చు. సృష్టి యొక్క ఆరంభం గురించి కీర్తన గ్రంథం సెలవిస్తోంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తా ఉన్నాయని, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రమును చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడని, సృష్టి దేవుడు ఎంత మహోత్కృష్టంగా చేశాడో కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. అంతేకాకుండా మానవుని యొక్క నిర్మాణము ఎంత కాంప్లెక్స్ గాను, మానవుని యొక్క ఆలోచనకు అందనటువంటి భయకంపితముగా ఉంటా ఉందని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యము నాకు కలుగుచున్నది. అంతేకాదు మానవుని యొక్క పతనం, పాపము, పాపం వల్ల వచ్చినటువంటి పర్యవసానము, ఆ పాపము యొక్క కాన్సిక్వెన్స్లో మానవుని యొక్క ఆక్రందన, దేవుని కొరకు మానవుడు వెతుకులాట. అందుకనే ఎంతో పశ్చాత్తాపముతో కూడినటువంటి కీర్తనలు, ఎంతో వేదనతో కూడినటువంటి కీర్తనలు మనం చూస్తాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి జన్మ, ఆయన యొక్క జీవితము, ఆయన సిలువ మరణము, పునరుద్ధరణల గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మెస్సియోనిక్ సాంగ్స్ అనేవి కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ గురించి, ఆయన యొక్క రాజ్యము గురించి, నిత్యత్వాన్ని గురించి కీర్తనల గ్రంథంలో ప్రవచనాత్మకమైనటువంటి కీర్తనలు మనం చూస్తాం. కాబట్టి ఇట్ కవర్స్ ఫ్రమ్ కవర్ టు ద కవర్ ఆఫ్ ద బైబుల్. కీర్తనల గ్రంథం అనేది మినీ బైబుల్గా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రాయబడినటువంటి అన్ని కీర్తనలు కూడా కీర్తనల గ్రంథంలో లేవు. కొన్ని కీర్తనలు మాత్రమే, 150 కీర్తనలు మాత్రమే కలెక్ట్ చేయబడి, కంపైల్ చేయబడి, గ్రంథస్థం చేయబడ్డాయి. కీర్తన గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనటువంటి పదము హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. ఈ థీమ్ యేసుక్రీస్తు ప్రభు, ఆయన యొక్క రాజ్యము, ఆరాధన, ప్రార్థన, మానవుని యొక్క విలాపము కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. అతి చిన్న కీర్తన 117, అతి పెద్ద కీర్తన 119, ఓల్డెస్ట్ సామ్ మోషే ద్వారా రాయబడినటువంటి కీర్తన. కీర్తన గ్రంథం యొక్క కంటెంట్, దానిలో ఉన్నటువంటి భాగాన్ని మనం చూసినట్లయితే అది ఇమోషన్స్తో కూడినటువంటి గ్రంథముగా మనం చూస్తూ ఉన్నాం. మానవుని యొక్క భావోద్వేగాలన్నీ కూడా కీర్తనల్లో మనం చూస్తాం. ఒక దైవజనుడు చెప్పాడు, సామ్స్ టచెస్ ఆల్ ద నోట్స్ ఇన్ ద కీబోర్డ్ ఆఫ్ హ్యూమన్ ఇమోషన్స్. మానవుని యొక్క భావోద్వేగాలు అనేటువంటి కీబోర్డ్లో ఉన్నటువంటి ప్రతి కీని, ప్రతి నోట్ని కూడా టచ్ చేసేదిగా ఈ కీర్తన ఉంది. అందుకనే ఈ కీర్తనల గ్రంథము మనకి ఒక బుక్ ఆఫ్ ప్రైజెస్, స్తుతుల పుస్తకంగా మనకు కనిపిస్తుంది. అంతేకాదు బుక్ ఆఫ్ ప్రేయర్స్, ప్రార్థనల యొక్క గ్రంథముగా మనకు కనిపిస్తుంది. బుక్ ఆఫ్ ప్రొఫెసీ, ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథముగా ఈ యొక్క కీర్తనల గ్రంథం మనం చూస్తాం. బుక్ ఆఫ్ ప్రీచింగ్, కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి భాగాల్ని నూతన నిబంధనలో ఎక్కువగా కోట్ చేయటం మనం చూస్తాం. పౌలు కానీ, పేతురు కానీ,
యేసుక్రీస్తు ప్రభు కాని కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క భాగాల్ని బోధించటము, దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని టీచ్ చేయటం అని చూస్తాం. అంతేకాకుండా కీర్తనల గ్రంథం అనేది ప్రాక్టికల్ ఇష్యూస్ మాట్లాడుతుంది. అందుకే జాన్ కాల్విన్ అనేటువంటి దైవజనుడు చెప్పాడు, కీర్తనల గ్రంథాన్ని నేను చూసినప్పుడు అర్థంలో నన్ను నేను చూసుకున్నట్లుగా కనిపిస్తుంది అని చెప్పాడు. అంతేకాకుండా కీర్తనల గ్రంథం అనేది పర్సనల్ అప్లికేషన్స్. కీర్తనల గ్రంథం యొక్క రచనా శైలి పోయట్రీ, పద్యభాగము. కీర్తనల గ్రంథము, యోబు గ్రంథము ప్రాముఖ్యంగా పద్యభాగంగా రాయబడింది. పద్యభాగం అన్నప్పుడు ఫోకస్ అనేది ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది, అందుకనే అది హృదయానికి సంబంధించింది. ఇట్ టాక్స్ అబౌట్ హార్ట్ రిలీజియన్ అన్నాడు ఒక ఆయన. అంతేకాకుండా కీర్తనలు పోయెటిక్గా రాయటం ద్వారా కళ్ళ ముందు అది కనిపిస్తూ ఉన్నట్లుగా మనకి కీర్తనల గ్రంథం ఉన్నటువంటి భాగాల్ని, సారాంశాన్ని మనము ఒక ప్లే లాగా మన కళ్ళ ముందు చూడొచ్చు. అందుకనే ఇట్ ఈస్ విజువల్ అండ్ వర్బల్ బోత్. కీర్తనల గ్రంథంలో ఎన్నో భాషాలంకారాలు ఉపయోగించబడ్డాయి, మెటఫర్స్ ఉపయోగించబడ్డాయి, ఫిగరేటివ్ లాంగ్వేజ్తో రాయబడింది. ఇమేజెస్, ఎగ్జాంపుల్స్ అనేవి ఈ యొక్క భాషా శైలిలో మనం చూస్తాం. కాబట్టి ఇట్ మేక్స్ ద వర్డ్స్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మీనింగ్ఫుల్. ఎంతో రమ్యముగాను, అర్థవంతంగాను ఈ యొక్క పోయెటిక్ లాంగ్వేజ్లో మనము భావ వ్యక్తీకరణ అనేది చేయగలుగుతాం. మానవుని యొక్క జీవితం యొక్క అతి అంతర్భాగాలని టచ్ చేయగలిగినటువంటి కెపాసిటీ పోయెట్రీకి ఉంటా ఉంది. అందుకనే పోయెట్రీ అనేది ఇట్ గోస్ డీప్ ఇన్ టు ద మైండ్. మానవుని యొక్క మనసులోనికి అది లోతుకు చుచ్చుకొని పోతుంది. కాబట్టి ఇట్ ఇస్ వెరీ ఈజీ టు రిమెంబర్. అంతేకాకుండా మానవుని యొక్క హృదయంని అది స్పరిస్తుంది, అందుకనే ఈజీ టు రెస్పాండ్. మనము చాలా త్వరగా ఆ యొక్క వర్తమానం యొక్క మెసేజ్కి మనము రెస్పాండ్ అవుతాం. అంతేకాదు ఇట్ గోస్ డీప్ ఇన్ టు ద విల్, చిత్తమును అది ఛాలెంజ్ చేస్తుంది. కాబట్టి వెరీ ఈజీ టు రిజాల్వ్, ఒక నిర్ణయం తీసుకోవడానికి తొందరగా వ్యక్తిని ఛాలెంజ్ చేసేదిగా ఉంటా ఉంది. కాబట్టి ద బ్యూటీ ఆఫ్ పోయెట్రీ ఏంటంటే అది ఈజీ టు రిమెంబర్. అందుకనే పిల్లలు చూడండి, పెద్దవాళ్ళైనా సరే పాటలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. ఎంత పెద్ద రైమ్స్ అయినా కానీ పిల్లలు వెంటనే బైహార్ట్ చేయగలుగుతారు. సో ద బ్యూటీ ఆఫ్ ద పోయెటిక్ లాంగ్వేజ్ ఏంటంటే మన యొక్క మనసును అది ఆక్యుపై చేస్తుంది, ఈజీ టు రిమెంబర్, హృదయాన్ని స్మరిస్తుంది. మనము ఆ ఎమోషన్ని మనం క్యారీ చేస్తాము, దానికి మనము ప్రతిస్పందిస్తాం. అంతేకాకుండా మన చిత్తాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ యొక్క పోయెటిక్ లాంగ్వేజ్లో ఒక రైమిక్ ఫామ్ అనేది ఆ భాషని మనం చూసినప్పుడు ప్రాస అనేది మనం చూస్తాం. అంతేకాకుండా ఒక పర్టికులర్ రిధంలో వర్డ్స్ని యూజ్ చేయటం మనం చూస్తాం. అంతేకాకుండా రిపిటేషన్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పోయెటిక్ లాంగ్వేజ్. కీర్తన గ్రంథం యొక్క రచయితని, రచించినటువంటి కాలాన్ని మనం చూసినప్పుడు మోషే దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎజ్రా వరకు కీర్తనల గ్రంథం యొక్క రచన అనేది జరిగింది. కాబట్టి దగ్గర దగ్గర 1500 సంవత్సరాల నుండి 450 BC వరకు దగ్గర దగ్గర 1000 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ కీర్తనలు అనేవి రాయటం అనేది మనం చూస్తాం. 102 కీర్తనలకి ఎవరు ఈ కీర్తనలు రాశారంటానికి ఆ యొక్క ప్రిఫిక్స్ అనేది రాయబడి ఉంది. మోషే ఒకటి రాశాడు, దావీదు 73 కీర్తనలు రాశాడు, సొలొమోను 2 కీర్తనలు, ఆసాపు 12 కీర్తనలు, హేమాన్ 1, ఏథాన్ 1, కోరహ కుమారులు 10 కీర్తనలు రాయటం మనం చూస్తాం. మిగిలినటువంటి 48 కీర్తనలు బహుశా దావీదు కానీ తన కుమారుడు సొలొమోను కానీ రాసి ఉండవచ్చు అని బైబుల్ పండితులు వాటిని వివరిస్తారు. ఎజ్రా ఈ యొక్క కీర్తనలన్నింటిని కూడా కలెక్ట్ చేసి ఈ విధంగా కంపైల్ చేసి ఉండవచ్చు అని చరిత్రకారులు చెప్తారు. కీర్తనల గ్రంథంలో ఎన్ని రకాల కీర్తనలు ఉన్నాయి అని మనం చూసినప్పుడు ఆల్ఫాబెటిక్ ఫామ్లో, దీన్ని అక్రోస్టిక్ కీర్తనలు అంటారు, హిబ్రూ యొక్క ఆల్ఫాబెట్ని ఆధారం చేసుకొని ఒక్కొక్క ఆల్ఫాబెట్ని ఆ యొక్క ఇండెక్స్గా రాయబడినటువంటి కీర్తనలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా 119వ కీర్తన అతిపెద్ద కీర్తన, ఈ విధంగా అక్రోస్టిక్గా రాయబడినటువంటి కీర్తన. ఎథికల్ వాల్యూస్ని, మోరల్ వాల్యూస్ని గురించి మాట్లాడేటువంటి కీర్తనలు ఉన్నాయి. అంతేకాకుండా దేవుణ్ణి స్తుతించేటటువంటి కీర్తనలు హల్లెలూయా కీర్తనలు అంటాం. హిస్టారికల్ సాంగ్స్ అంటే ఇస్రాయేల్ యొక్క చరిత్రను గురించి, దేవుడు వారి మధ్య చేసిన కార్యాలను గురించి మాట్లాడేటువంటి కీర్తనలు అనేకమైన ఉన్నాయి. అంతేకాకుండా ఇంప్రికేటరీ సాంగ్స్ అంటారు, అంటే దేవుణ్ణి
తమ శత్రువుల మీద పగ తీర్చుకోమని, వారిని తీర్పు తీర్చమని కోరుతూ రాసినటువంటి కీర్తనలు కూడా అనేకమైన ఉన్నాయి. మెసియానిక్ సాంగ్స్, యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి, సిలువను గురించి కానీ, పునరుద్ధరణ గురించి కానీ, ఆయన పుట్టుక గురించి, జీవితాన్ని గురించి ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి కీర్తనలు ఉన్నాయి. అంతేకాకుండా పెనిటెన్షియల్ సాంగ్స్, అంటే మానవుడు ఎంతో డీప్ సారోతో, యాగనీతో, పశ్చాత్తాపముతో రాసినటువంటి కీర్తనలు, సే ఫర్ ఎగ్జాంపుల్ 51 కీర్తనలు లాంటివి ఉన్నాయి. అంతేకాకుండా యాత్రా కీర్తనలు ఉన్నాయి, సాంగ్స్ ఆఫ్ అసెంట్ అంటారు యాత్రా కీర్తనలు. ఇవి యెరూషలేముకు ప్రజలు కలిసి సమూహాలుగా యాత్ర చేస్తూ పడినటువంటి కీర్తనలు ఉంటా ఉన్నాయి. సాంగ్స్ ఆఫ్ సఫరింగ్, ఎంతో శ్రమంలో మొరపెట్టినటువంటి యాగని క్రై అనేది కీర్తనలో మనము ప్రాముఖ్యంగా వింటాం. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి కీర్తనలు అనేవి మనం చూస్తాము. ఈ విధముగా కీర్తనల గ్రంథము మోనోటానమస్ గా ఏదో ఒకే ఒక రిధంలో ఒకే పందాల వెళ్ళినట్టుగా మనం చూడము, కానీ అన్ని రకాలైనటువంటి కీర్తనలు ఈ యొక్క కీర్తనల గ్రంథములో మనం చూస్తా ఉన్నాం. ఒక అవుట్లైన్ గా ఈ యొక్క బుక్స్ ని మనం చూసినట్లయితే, మొదటి పుస్తకంలో 41 కీర్తనలు ఉన్నాయి. అవి ప్రాముఖ్యంగా హ్యుమానిటీని గురించి మాట్లాడేవి. అందుకనే అట్ సిమిలర్స్ టు జెనసిస్, ఆరంభము మానవుని యొక్క ఆరంభము, అతని యొక్క బ్లెస్సెడ్నెస్, అతని యొక్క పతనము. మోర్ ఆన్ పర్సనల్ సాంగ్స్ గా ఈ కీర్తనలు మనం చూస్తాం. 2 పుస్తకంలో 31 కీర్తనలు ఉన్నాయి. ఇట్ టాక్స్ అబౌట్ డెలివరెన్స్. నిజమే, ఈవెన్ కీర్తనల గ్రంథం కూడా ఈ భాగాన్ని మనం చూసినట్లయితే ఇస్రాయల్ యొక్క డెలివరెన్స్ గురించి, వారి విమోచన గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి అటువంటి కీర్తనలు ఈ భాగంలో మనం ఎక్కువగా చూస్తాం. కాబట్టి ఇవి ఎక్కువగా డివోషనల్ సాంగ్స్ గా మనం చూస్తాం. ఇట్ రిజెంబుల్స్ టు ఎక్సోడస్. 3 పుస్తకంలో 17 కీర్తనలు ఉన్నాయి. ఇది ప్రాముఖ్యంగా దేవుని యొక్క శాంక్చురీ గురించి మాట్లాడేటివి. ఇట్ సిమిలర్స్ టు లెవిటికస్, లేవియ కాండానికి సాదృశ్యంగా ఉంటా ఉంది. అందుకనే సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అన్నట్లుగా దేవుని యొక్క నివాసాన్ని గురించి పాడినటువంటి పాటలుగా మనం చూస్తాం. అందుకే ఇట్ ఈస్ మోర్ ఆన్ హిస్టారికల్ గా ఉన్నటువంటి కీర్తనలు ఈ భాగంలో మనం చూస్తాం. 4th book లో 17 కీర్తనలు ఉన్నాయి. ఇక్కడ దేవుని యొక్క రాజ్యం గురించినటువంటి, ద రెయిన్ ఆఫ్ గాడ్ గురించి మనం చూస్తాం. దేవుడు ఏ విధంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు, తన ప్రజలను నడిపిస్తా ఉన్నాడు అనేటువంటి సారాంశం మనం చూస్తాం. యెహోవా రాజ్యం చేర్చినాడు, రాజ్యం చేర్చినాడు అనే మాటలు మనము ఈ కీర్తనలో ఎక్కువగా ఈ భాగంలో 90 నుంచి 106 వరకు ఉన్నటువంటి భాగంలో మనం చూస్తాం. అంతేకాకుండా యాత్ర అనుభవానికి సంబంధించినటువంటివి 91 కీర్తనలు లాంటివి మనము ఈ భాగంలోనే చూడటం మనం చూస్తాం. ఇట్ ఈస్ మోర్ ఆన్ జనరల్ యొక్క సాంగ్స్ గా మనం చూస్తా ఉన్నాం. అండ్ లాస్ట్లీ 44 కీర్తనలు ఉన్నటువంటి బిగ్గెస్ట్ బుక్ ఏంటంటే 5th part. ఈ పాటు దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటిదిగా, అందుకనే డిట్రానమీ, ద్వితీయోపదేశ కాండానికి సాదృశ్య రూపకంగా మనం చూస్తాం. 119వ కీర్తన ఈ భాగంలోనే మనం చూస్తాం. సో కాబట్టి ద థీమ్ ఏంటంటే దేవుణ్ణి ఆరాధించుట, ఆయన ఏమై ఉన్నాడు, మన జీవితం పట్ల ఆయన ఏం చేస్తా ఉన్నారు. క్రీస్తు ప్రభువుని కీర్తనల గ్రంథములో మనం అద్భుతంగా చూడొచ్చు. సో అందుకనే మోషాయక దినాల నుండి యజ్రా కాలం వరకు ఈ దగ్గర 1000 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ కీర్తనలన్నీ కూడా గ్రంథస్థం చేయబడటం మనం చూస్తాం. అప్లికేషన్స్, కీర్తనల గ్రంథం నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి విషయాలు ఏంటి? కీర్తనల గ్రంథము నిజమే మన హృదయాన్ని, దేవుని హృదయానికి దగ్గర చేస్తా ఉంది. దేవుని హృదయంతో మనం పెనవేసుకుని పోవచ్చు. దేవుణ్ణి, దేవుని హృదయాన్ని మరి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇదిగో ఎమోషన్స్ ని ట్రిగ్గర్ చేసేటటువంటి ఈ కీర్తనల గ్రంథం మనకి ఎంతగానో సహాయపడుతుంది. కీర్తన గ్రంథం అనేది మనని స్తుతుల పర్వతాన్ని ఎక్కిస్తా ఉంది. లోయ అనుభవాల నుంచి ఇదిగో మౌంటైన్ ఆఫ్ ప్రైజెస్ కి ఈ గ్రంథం మనల్ని తీసుకుని వెళ్తా ఉంది. అంతేకాకుండా దేవుణ్ణి శ్రేష్టముగా ఆరాధించడం అనేది మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే దేవుని గురించి మరి ఎక్కువ శ్రేష్టముగా తెలుసుకోవటం ద్వారా దేవుణ్ణి శ్రేష్టముగా ఆరాధించడానికి కీర్తనల గ్రంథం మనకు సహాయపడుతూ ఉంది. అంతేకాకుండా డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్, డిఫరెంట్ పీపుల్, పరిస్థితులు, ఆ చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి అనుభవాల్లో కీర్తనల గ్రంథం ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా వాళ్ళు ప్రతిస్పందించారు, ఏ విధమైన అనుభవాలు కూడా వాళ్ళు వెళ్ళారు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రతి అనుభవంలో వారు దేవుణ్ణి స్తుతించారు, పాడారు, కీర్తించారు. దుఃఖం వచ్చినప్పుడు పాడారు, బాధ వేసినప్పుడు పాడారు, మరణం వచ్చినప్పుడు పాడారు, అపాయాల్లో పాడారు, ఓడిపోయినప్పుడు పాడారు, జయ జీవితంలో పాడారు. ఇన్ ఎవ్రీ సిట్యువేషన్ దే సాంగ్ దే ప్రైజ్డ్ గాడ్.
అది కీర్తన గ్రంథం మనకి నేర్పిస్తా ఉంది. అంతేకాకుండా కీర్తన గ్రంథము బైబిల్ అంతటిని కూడా సరిగా అర్థం చేసుకోవడానికి సమగ్రమైనటువంటి అవగాహనలోకి మనం నడిపిస్తా ఉంది. అంతేకాకుండా నేనెవరు అనేది, నీవెవరు అనేది, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ యూ అండ్ మీ బుక్ ఆఫ్ సాంగ్స్ హెల్ప్స్ అస్. సో కాబట్టి ఈ యొక్క మహోత్కృష్టమైనటువంటి, అద్భుతమైనటువంటి, మనందరికీ ఎంతో ఫేవరెట్ అయినటువంటి ఈ యొక్క కీర్తన గ్రంథాన్ని ప్రవచితమైతే ప్రతిరోజు మనము కొంచెం ఉదయకాల ధ్యానానికి మనం కొనసాగిస్తూ ఉంటాం. మీరందరూ కూడా, మనమందరము కూడా ఈ వాక్య ధ్యానముల ద్వారా దీవించబడాలని కోరుకుంటూ దేవుని నామానికి మహిమ కలుగునుగాక.